హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే ఇవి పచ్చిమిరపకాయలండి. ప్రతి వారం తెచ్చుకొని మిగిలినవి మనం వండుకోగా మిగిలినవన్నీ ఇలా ఎండబెట్టుకుంటాం, ఎందుకంటే కారం ఆడిపించుకోవడానికి. ఇవి ఇక్కడ చెట్టు కాసినవే ఎర్రమందార పువ్వులండి. అవి మా మరదలు నూనెలో వేసుకొని రాసుకుంటుంది, హెయిర్ బాగా ఎదుగుతుందంట. మొత్తానికైతే మా సోపి గాడు ఇల్లంతా తుడిచేస్తున్నాడు, తుడిసిందంతా మళ్ళీ ఇంట్లోకి తీసుకొస్తున్నాడు. వీటితో బుర్రపాడు అంతాన మా పప్పి గడు కప్పతోనే ఆట. మొత్తానికైతే ఈరోజు బుధవారం కదా, మా నాన్న కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. సాయంత్రం వస్తాడు కదా, ఏమైనా తీసుకొస్తాడు తినడానికని. మా నాన్న వచ్చేసాడు, నేను, మా కోడలు, మా ఇద్దరితో పాటు పప్పి గడు, ముగ్గురు ఎదురు చూసాం. మొత్తానికైతే మాకేం తేలేదు నాన్న, కూరగాయలు అయితే తీసుకొచ్చారు. చూడండి ఎన్ని కూరగాయలు తీసుకొచ్చారు, ఇవన్నీ అంచబోతులకి మాకు తల ప్రాణం తోకొచ్చేస్తుంది. తోటకూర ఎక్కువ తెచ్చారు, తోటకూర ఎక్కువ తెస్తారండి ఎప్పుడు కూడా. ఎర్ర తోటకూర, వంకాయలు, చిక్కుడుకాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కాకరకాయలు, క్యారెట్టు, క్యాబేజీ, దొండకాయలు, ఇలా అన్ని రకాలు తీసుకొచ్చారు. ఇవన్నీ కొన్నివి కాదండి, ఈరోజు సంత కదా, మా నాన్నకి ఇస్తారు. ఎందుకంటే నాన్న అక్కడ మున్సిపాలిటీలో పనిచేస్తున్నారు కాబట్టి ఈ కూరగాయలన్నీ ఫ్రీగానే ఇస్తారండి. ప్రతి బుధవారం కొనుక్కో అవసరం లేదు, కూరగాయలు వాళ్ళే ఇస్తారు. అవి మేము కాకుండా ఎవరైనా కూరగాయలు కావాల్సిన వాళ్ళకి ఇస్తాము, ఫ్రీగానే అండి, డబ్బులు కాదు. ఎందుకంటే ఇవన్నీ మేము తినలేము కదా, అందుకని ఎవరికైనా మళ్ళీ కూరగాయలు లేని వాళ్ళకి ఇచ్చేస్తాము కొన్ని కూరగాయలు. మేము కావాల్సినవి సరిపోని ఉంచుకొని మిగతావి ఇచ్చేస్తామన్నమాట. ప్రతివారం ఇలాగే తీసుకొస్తారండి. ఇందులో మిరపకాయలు మిగిలిపోతాయి కదా, అవి మేము ఎండబెట్టుకుంటాం అన్నమాట తర్వాత కారం ఆడిపించుకోవడానికి. చేసే పని కోసం చెప్పుకోవడానికి సిగ్గే ఉందండి. ఎవరైనా అంటారు ఇలా ఫ్రీగా తెచ్చుకుంటున్నారు ఇది అదని, మా నాన్నకి వాళ్ళే పిలిచి ఇచ్చేటప్పుడు మేము తినడానికి తప్పేముందండి, వాళ్ళే పిలిచి ఇస్తారు తీసుకెళ్ళని. అలాంటప్పుడు మాకు మరీ మంచిది కదా. మేము కూరగాయలు ఏమి కొనుక్కోము, కావాలి అంటే మధ్య మధ్యలో వెళ్ళి తెచ్చుకుంటాంలేండి. ఏమైనా కూరగాయలు ఎక్కువ నిల్వ ఏమి ఉండవు కదా, ఎప్పటికప్పుడే వండేసుకోవాలి, అప్పుడే బాగుంటాయి. ఈ కూరగాయల్లో కొంచెం తోటకూర, కొంచెం ఉల్లిపాయలు, కొంచెం పచ్చిమిరపకాయలు, కొంచెం క్యారెట్టు, కొంచెం వంకాయలు అన్నీ కలిపి మాకు తెలిసిన చుట్టాలకి ఇచ్చామండి. చుట్టాలంటే మాకు పిన్ని వాళ్ళు అవుతారు, వాళ్ళకి ఇచ్చాము. మిగతావన్నీ మేము ఉంచుకున్నాం అన్నమాట. ఇంకా ఇస్తారు మా నాన్న తేలేక ఇవి, పోనీ మేము తీసుకురావడానికి ఎదురుగా వస్తాం నాన్న అన్న, రావద్దంటారు. నేను తీసుకొచ్చేస్తాను మళ్ళీ, మీరు ఎందుకు అంటారు. మీరు ఏమనుకున్న పర్వాలేదండి, నీ వీడియో చేసినందుకు. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. వీడియోలు చూస్తూ మెచ్చుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉందండి. కూరగాయలు ఎక్కువగా ఉండడం మనకు కూడా మంచిదేనండి. అంటే ఇక్కడ ఏం కూరగాయలు అన్నీ ఎక్కువ లేవనుకో, బెండకాయలు, క్యారెట్లు, వంకాయలు, దొండకాయలు ఒక నాలుగు పూటలకు వస్తాయి. అసలే మేము పెద్ద ఫ్యామిలీ, మా నాన్న, నేను, మా తమ్ముడు, మా కోడలు, మా మరదలు, మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ చాలామంది వస్తూ ఉంటారు. మేము ఎవరు వచ్చినా సరే మళ్ళీ వాళ్ళకి భోజనం వండుతాం కాబట్టి మాకు ఇవి సరిపోవు, మళ్ళీ కొనుక్కోవాలి. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు అయితే ఉంటాయి, కారం సరిపోతాయి. మళ్ళీ నూనె, కారం ఇలాంటివన్నీ మళ్ళీ తీసుకోవాలి. ఇవన్నీ తీసుకుంటేనే అవుతుంది. మళ్ళీ చికెను ఇలాంటివి ఏమైనా మళ్ళీ బయట కొనుక్కోవాలి. ఎలా అయినా ఖర్చులు ఉంటాయండి, ఖర్చులు లేకుండా కుటుంబం ఎలా నడుస్తుంది, ఎంత చెట్టుకి అంతే గాలి అంటారు అందుకని పెద్దలు.